వరల్డ్ కప్లో అంటే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు భాగంలో పాకిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్ను తో ఎదుర్కొంది అయితే పసికూన నెదర్లాండ్స్ జట్టు పాకిస్తాన్ లాంటి పటిష్టమైన జట్టును కూడా ఒకనొక దశలో ఉనికికించేసింది అయితే ఇక సౌత్ షకీల్ మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా రాణించడంతో పాటుగా బౌలర్లు కూడా సత్తా చాచడంతోనే ఈ వన్డే వరల్డ్ కప్ను గెలిచి శుభారంభం చేసిందని చెప్పొచ్చు పాకిస్తాన్ జట్టు అయితే నెదర్లాండ్స్ తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో బాగానే రాణించిన పాకిస్తాన్ జట్టు ఎనభై ఒక్క పరుగుల తేడాతో గెలుపొందింది అయితే పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ నెదర్లాండ్స్ బౌలర్లు వణికించేశారు కానీ ఇక మ్యాచ్ అనంతరం బాబర్ అజమ్ మాట్లాడుతూ వాళ్ళ జట్టును నెదర్లాండ్స్ తో పాటుగా హైదరాబాద్ పిచ్ అలాగే హైదరాబాద్ ని అంటే స్టేడియంకి వచ్చి ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళని భారతదేశాన్ని బొగడ్తలతో ముంచేశాడు అసలు ఇంతకేమన్నాడంటే విజయానంతరం మాట్లాడిన బాబర్ హైదరాబాద్ అభిమానుల మద్దతుకు ఫిదా అయినట్లు చెప్పాడు సొంత అభిమానుల్లాగా తమకు మద్దతు తెలుపుతున్నారని చెప్పిన బాబరజం భారత్ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు హైదరాబాద్ అభిమానుల భద్రత చూస్తుంటే సంతోషం కలిగిందని ఈ నగర ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నామని వాళ్ళు సపోర్ట్ చేస్తున్న తీరును చూస్తే మాకు మా సొంత గడ్డ పైన ఆడినట్టు అనిపించిందని ఆ ఉత్సాహంతో మేము సమిష్టిగా రాణించామని చెప్పుకొచ్చాడు ఈ ఫలితం పట్ల సంతృప్తిగా ఉన్నానని విజయం క్రెడిట్ బౌలర్లదని బౌలింగ్లో అద్భుతంగా మొదలు పెట్టామని మిడిల్ ఓవర్లోనూ వికెట్లు తీశామని చెప్పుకుంటూ వచ్చాడు బౌలింగ్లో మాత్రం ఆరంభంలోనే వికెట్ సారీ బ్యాటింగ్లో మాత్రం ఆరంభంలోనే వికెట్లు కోల్పోయామని రిజ్వాన్ షకీల్ అద్భుత బ్యాటింగ్తోనే జట్టును ఆదుకున్నారని చెప్పుకొచ్చాడు ఇక సౌత్ షకీల్ ఇన్నింగ్స్ నిర్మించిన తీరు చూస్తేనే ఎంతో మెరుగయ్యాడని అర్థమవుతోందని తొలి పది ఓవర్లలో మా బౌలర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రణాళికలకు తగ్గట్టుగానే మేము ముందుకెళ్ళామని మధ్యలో తడబడిన మిల్లీ మేము తిరిగి పుంజుకున్నామని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము అంటూ బాబర్ అజం పేర్కొన్నాడు